ఇవాళ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది యాదమూరు దగ్గర ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే, మా అన్నయ్య వాళ్ళు ఏంటంటే నేచర్కి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు పొలంలోనే ఇల్లు కట్టుకున్నారు. అందరూ ఊర్లో కట్టుకొని వాళ్ళు అలాగే పొలాలు దూరంగా ఉంటాయి కదా, వాళ్ళు అలా కాకుండా పొలంలోనే పొలం మధ్యలో ఇల్లు కట్టుకొని చుట్టూ కూడా ఫ్రూట్స్ చెట్టు పెట్టుకున్నారు. సో ఇంటికి అలాగే అమ్ముకోవడానికి కూడా అనమాట, బిజినెస్ లాగా కూడా. సో మీకు ఫస్ట్ ఇక్కడ ఏ ఏ చెట్లు ఉన్నాయి, అలాగే ఏ ఏ పళ్ళ చెట్లు ఉన్నాయి, ఎంత దగ్గరగా ఉంది నేచర్కి. మీరు కూడా ఇక్కడికి వస్తే అసలు ఇక్కడ ఉండి కొన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు అలా అనిపిస్తుంది అనమాట. కాబట్టి నాకైతే చాలా నచ్చింది నేచర్ దగ్గరగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే ఫారెస్ట్, చెరువు అంతా ఉంది. సో ఇక్కడ ఇంటి నుంచి ఇంట్లో ఒకలేమో సపోటా చెట్టు ఉంది. ఆ సపోటా చెట్టు దాటి గేట్ బయటకు వచ్చిన తర్వాత దానికి ఆనుకొని ఏంటంటే ఇక్కడ మనకి నేరేడు, అల్ల నేరేడు చెట్టు ఉంది. ఇదేంటంటే హైబ్రిడ్ వెరైటీ. సో ఇది పెట్టి 6 ఏళ్ళు అవుతుంది ఈ చెట్టు నాటి. కాకపోతే ఇప్పటి వరకు ఏంటంటే లాస్ట్ ఇయర్ 2 కేజెస్ వచ్చాయంట. అయితే ఈ ఇయర్ చూడండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఫ్రూట్స్ వచ్చాయి. అంటే దాదాపు హాఫ్ ట్రీ వరకు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే మొత్తం రాకుండా దాదాపు వచ్చాయి. అంటే వీళ్ళు ఏంటంటే మందులు కానీ అట్లాంటివి ఏమీ కొట్టలేదు ఈ చెట్టుకి. సో ఈ వెరైటీ ఏంటంటే ఇది నాటు కాకుండా హైబ్రిడ్ అనమాట. సో పెద్ద సైజు వస్తాయి, అలాగే టేస్ట్గా ఉంటాయి ఫ్రూట్స్ కూడా. సో దాదాపు ఇక్కడ చిత్తూరు టౌన్లో అట్లా ఏంటంటే ఈ కేజీ 200 రూపీస్ అమ్ముతున్నారు. అయితే ఈ సంవత్సరం మాత్రము ఒక దాదాపు ఒక 30-40 కేజెస్ ఫ్రూట్స్ ఇచ్చింది ఈ చెట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ చెట్టు స్టార్టింగ్లో మనం చూసాం కాబట్టి ఈ చెట్టుతో స్టార్ట్ చేశాను. తర్వాత తోటలో ఏమేమి చెట్టు ఉన్నాయి, అలాగే మధ్యలో ఏమేమి అంతర పంటలు వేశారు, ఇవన్నీ కూడా మీకు చెప్తూ వివరిస్తూ పోతాను. సో హోప్ మీకు ఈ వీడియో చాలా నచ్చుతుంది అనుకుంటాను. లాస్ట్ వరకు చూడండి, అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే